నమస్కారం, నా పేరు జైదీప్. ఇప్పుడు నేను నాకు ఇష్టమైన ఒక తెలుగు కవి బమ్మెడ పోతన గారి కోసం చెప్పుకున్నాను. బమ్మెడ పోతన గారు ఒక మహాకవి, శ్రీరామ భక్తుడు. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసిన భాగవతాన్ని పోతన గారు తెలుగులోకి రచించారు. పోతన గారు 1450 వరంగల్ జిల్లాలో బమ్మెడ గ్రామంలో జన్మించారు. పోతన గారి తండ్రి పేరు కేశయ్య, తన తల్లి పేరు లక్కమాంబ. మన తెలుగు సాహిత్యంలో పోతన గారి స్థానం చాలా గొప్పది. మన తెలుగు వారి మనసులలో నిలిచిపోయే చక్కటి పద్యాలు ఎన్నో రచించారు. ఇలాంటివి: చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికేతి నురవడేని, దయయు సత్యంబు లోనుగా కవిత్వంలో భక్తి, మాధుర్యం, పాండిత్యం, ఇంకా వినయం ఉంటుంది. ఇంకా తెలుగుతనం కూడా ఉంటుంది. అందుకే బమ్మెడ పోతన గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా బాలబడి పెద్దలకి, ఇంకా మా గురువు గారు శ్రీ జూపూడి వెంకట గారికి, ఇంకా మా అమ్మ నాన్నలకి చాలా ధన్యవాదాలు.